ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన పాఠమునకు సహాయకరముగా ఎలీషాయు ప్రవక్తల శిష్యుల యొక్క మధ్య ఉన్న భేదమును లేక తేడాను, ఏలియాను అనుసరించటంలో ఉన్న తేడాను మనము ధ్యానం చేద్దాం. ఇందుకు సహాయకరముగా రెండవ రాజుల గ్రంథము 2:16-18 వచనాలు చదువుకుందాం. అతనితో ఇట్లనిరి, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 50 మంది బలము గలవారున్నారు, మా మీద దయ ఉంచి నీ గురువును వెదుకుటకు వారిని పోనిమ్ము. యెహోవా ఆత్మ అతనిని ఎత్తి ఒక పర్వతము మీద నైనను లోయలయందైనను వేసి ఉండునేమో అని మనవి చేయగా, అతడు ఎవరిని పంపవద్దనేను, అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారతని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చాను. గనుక వారు 50 మందిని పంపిరి. వీరు వెళ్ళి 3 దినములు అతనిని వెదికినను అతడు వారికి కనబడకపోయాను. వారు ఎరికో పట్టణమందు దిగియున్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా అతడు, వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను. ఎవరు ఈ యొక్క 50 మంది శిష్యులు? ప్రవక్తల శిష్యులని మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము 2:3-5 వారు బేతేలులోను ఎరికోలోను కనబడుతున్నారు. నీ గురువు గారు అయిన ఏలియాను యెహోవా ఈ దినమున పరలోకమునకు ఆరోహణము చేసుకుని పోచున్నాడని సంగతి నీవెరుగవా అనే మాటతోటి ఆ 2 సందర్భాల్లో కనబడుతూ ఉంటారు. వీరు బలవంతులు అని చెప్పి మనం వింటున్నాం. 50 మంది అని కూడా వారి సంఖ్య కూడా వింటున్నాం. ఈ 50 మంది ఎలీషాకు వేరుగా ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు. వీరందరూ ఏలియాకు శిష్యులే, ఎలీషా వలే ఏలియాకు శిష్యులే. అయినా కానీ వీరి మధ్య ఎలీషాకు మధ్య ఏలియాతో ఉన్న అవినవభావ సంబంధాలలో తేడా కనబడుతుంది. ఎందుకంటే ఎలీషా ఎక్కువగా ఏలియాను వెంబడించినట్లుగాను, ఆరోహణము అయ్యంతవరకు వెంబడించినట్లుగాను, ఈ 50 మంది శిష్యులు ఎలీషాను నివారింపజూచినట్లుగాను కనబడుతున్నారు. వారు బలవంతులే, కానీ తేడా ఉంది. ఏలియాను అనుసరించడంలో వారు తేడా ఉంది. ఎలీషా ఏలియాను అనుసరించడంలో ఉన్న తేడా మనకు కనబడుతుంది. ఇది ఈనాటి ప్రపంచంలో, ఈ రోజులలో కూడా బైబిల్ తరగతులు లేక బైబిల్ సెమినరీలు, బైబిల్ చదవటానికి పిహెచ్డీలు, బీటీహెచ్లు, సిటీహెచ్ఈ, డిటీహెచ్లు అనే ఆ యొక్క కోర్సులు చదువుతున్నట్లుగాను విద్యార్థులు అక్కడక్కడ సెమినరీల్లో కనబడుతున్నట్లుగాను మనం చూస్తున్నాం. ఆ రోజుల్లో కూడా ఏలియాకు ఇంతమంది శిష్యులు ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. వారందరి యొక్క ఆలోచన వేరుగా ఉంది, ఎలీషా యొక్క ఆలోచన వేరుగా కనబడుతుంది. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కాలంలో కూడా ఆయనకు 12 మంది శిష్యులు ఉన్నారు. అందరూ ఆయనకి అనుకూలమైన వారే అయినా కానీ వారిలో యేసుక్రీస్తు వారు యేసు ప్రేమించిన శిష్యుడు అని రాయబడి ఉంది. యేసు రొమ్మును ఆనుకునిన శిష్యుడు అని రాయబడి ఉంది. ఈయన యోహాను. ఎందుకంటే వారందరూ యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారు, కానీ యోహాను మాత్రమే సిలువ యొద్ద దాకా వెంబడించినవాడు. ఎట్లా కనబడుతున్నట్లుగా ఉంది, కానీ వీరిలో చాలా భేదం ఉంది. యేసుక్రీస్తు వారి శిష్యులు నయం, వారందరూ హతసాక్షులయ్యారు ఆయన కోసం.
అయితే ఇక్కడ ఏలియా శిష్యులు 50 మంది ఏలియాను వెంబడించినట్లుగా లేరు, ఏలియాను అనుసరించినట్లుగా లేరు. ఎలీషా ఆలోచనలకు వీరి ఆలోచనలకు తేడా ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. అయినా కానీ మెజారిటీ వారు చెప్పిన మాటలే లోకం కూడా నమ్ముతుంది. యేసుక్రీస్తు వారిని సిలువేసేటప్పుడు కూడా ఎక్కువ మంది చెప్పిన మాటలే విన్నారు, కానీ తక్కువ మంది చెప్పిన మాటలు వినలేదు. అందుకనే లూకాసు వార్తలో మనము 23:21-23 వరకు చదువుదాం. వారు వీరిని సిలువేయము అని కేకలు వేసిరి. మూడవ మారు అతడు, ఎందుకు ఇతడే దుష్కార్యము చేశెను, ఇతనియందు మరణమునకు తగిన నేరమేమియు నాకు అగపడలేదు గనుక ఇతను శిక్షించి విడుదల చేతనని వారితో చెప్పాను. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడగగా వారి కేకలే గెలిచెను అనే మాటలు మనం చూస్తున్నామండి. ఎందుకు ఈ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క మాటల్లో మనం చూస్తున్నామంటే మెజారిటీ మాటలే గెలిచినవి. వారందరి మాటల వలనే పిలాతు చేతులు కడుక్కున్నారు, మీరే చూసుకునిడి, ఈ నిరపరాధి రక్తమును గురించి నేను నిర్దోషిని అని చెబుతూ ఆ శిక్షా కార్యక్రమాన్ని పిలాతు యూదులకే అప్పగించినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ కూడా ఏలియాను వెంబడించడంలో ఉన్న 50 మంది ఎనకంజ వేస్తున్నారు. అదిగో ఎలీషా మాత్రమే వెళుతున్నాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది మిషనరీలు, బైబిల్ చదివిన వారు, సెమినరీలు, బీడీలు చేసిన వారు, డీడీలు చేసిన వారు, డాక్టరేట్లు చేసిన వారు, వాళ్ళందరూ పాదరులు, అలాగే చాలా గొప్ప గొప్ప బోధకులు అనేవాళ్ళు మాత్రమే దేవుని వెంబడించడంలో అడ్డగించేవారుగా కనబడుతున్నారు, వారిని ఎనిక్కి లాగేవారుగా కనబడుతున్నారు. అందుకనే వారు వారి యొక్క ఆలోచనలు వేరు, వారి విశ్వాసం వేరు. వారు ఏలియాను వెంబడించిన విధానంలో భేదములు కనబడుతున్నాయి. ఎందుకంటే వారు ప్రవచనం మాత్రం చెబుతున్నారు. 2వ రాజుల గ్రంథములో ఉన్న 2:1 ఉన్న మాటని చదువుదాం. యెహోవా సుడిగాలి చేత ఏలియా ఆకాశమునకు ఆరోహణం చేయబో కాలమున ఏలియా ఎలీషాలు ప్రవక్తల శిష్యులు ఏలియా ఎలీషాలు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా అనే మాట. గిల్గాలు నుండి వారు వెళుతున్నారు అంటే ఏలియా పరలోకమునకు ఆరోహణం అవ్వాల్సిన విషయము ఆయనే తెలియజేస్తున్నాడు, ప్రవక్తలందరికీ తెలుసు. ఈ విషయం ఎరుగు ఆ 50 మంది శిష్యులు, కానీ పైకి మాత్రం ఆ మాట అంటున్నారు. ఈ దినాన నీ గురువు గారు పరలోకమునకు ఆరోహణం అవుతాడన్న సంగతి నీకు తెలియదా అని పైకి ప్రవచనం చెబుతున్నారు. వారి ఆంతర్యంలో మాత్రం అది లేదు. ఎందుకంటే వారు 2వ రాజుల గ్రంథము 2:16-18 మనం చదువుకున్న మాటల్లో ఏలియాను ఆ యొక్క దేవుడు ఎక్కడైనా ఆ పర్వతాల మేననో లేక లోయలలోనో కొండలలోనో ఏలాంటి ఎడారి ప్రాంతంలోనో ఆయన దేహాన్ని పడవేసి ఉంటాడనే అనుమానం. వారి హృదయాలలోనేమో ఏలియా ఆరోహణం కాలేదని, ఆయన శవములా చేసి చంపేసి దేవుడు ఎక్కడో పడేసి ఉంటాడని ఆలోచన. పైకి మాత్రం ప్రవచనం చెబుతారు. ఎంత దారుణమైన విశ్వాసం అండి. ప్రవక్తల శిష్యులే, ఈనాడు కూడా చాలామంది అబద్ధ బోధకులు ఉన్నారు. ప్రార్థన 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 అంటారు, కానీ ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యం చేస్తే నమ్మరు. వాక్యమును బోధిస్తారు, కానీ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడంటే నమ్మరు. మనుషులందరూ పాపులే అంటారు, కానీ
ఆ పాపము జన్మతో వచ్చిందని నమ్మరు. ఈ లోక సంబంధమైన పాపం వారికి అంటుకుందని అన్నట్టుగా బోధిస్తారు. ఈనాడు సెమినరీలో బోధిస్తున్న బోధలు అంత దారుణంగా ఉన్నట్లుగాను, విశ్వాసం లేనివారుగా ఉన్నట్లుగాను, దేవుని వెంబడించేవారుగా ఉన్నట్టుగాను లేరు. పరిశుద్ధాత్ముడు బోధించిన రాయించిన గ్రంథాలను వారు బైబిల్నే 3 సంవత్సరాలు చదువుతారు సెమినరీలో, కానీ బైబిల్ మీద ఆధారపడరు. కారణం ఏంటంటే బైబిల్కు సంబంధించిన పుస్తకాలు చాలా ఉంటాయి. దేవుని ఆత్మకు పోలికగా ఉన్న, కలమలకు పోలికగా ఉన్న ఏలియా, మార్కు, లూకా, యెషయా ఇలాంటి ప్రవక్తలు వా అనేక మంది గ్రంథములు రాసిన వారి యొక్క వారి గ్రంథములను తీసుకుంటారు. ఫలానాయన ఎలా రాశాడు, ఫలానాయన ఎలా రాశాడని బైబిల్లో ఉన్న తప్పులను ఎతకటానికి వెతకటానికి చూస్తున్నారే కానీ పరిశుద్ధాత్ముడు రాయించిన ఆ గ్రంథాన్ని రాసిన వారు ఎంతమంది అయినా అందరూ ఒకే వ్యక్తిని గురించి ఏ లోపం లేకుండా రాశారని నమ్మలేకపోతున్నారు. బైబిల్ను చదివినట్టే ఉంటారు, బైబిల్ను వెంబడించడం మానేస్తారు, ఇతర పుస్తకాల మీద ఎక్కువగా ఆధారపడతారు. అందుకనే వారు ప్రభువును వెంబడించడం మానుకున్నారు. శిష్యులందరూ ఇలాగున్నట్లుగా ఈనాడు మనము ఈ విషయాలను మనము గమనిస్తూ ఉన్నామండి. సంఖ్య ఎక్కువే కానీ దేవుడు సంఖ్యను చూడడు, సమర్పణను చూస్తాడు. చాలామంది, మేము చాలామంది ఉన్నాము, మాకేమి అన్నట్టుగా ఉంటారు, కానీ దేవుడు సంఖ్యను చూడడని, వారి యొక్క సమర్పణను చూస్తాడని దేవుని వాక్యం ద్వారా మనకి అర్థమవుతున్నదన్నండి. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో కూడా 18వ అధ్యాయము 6 నుంచి 22వ వచనంలో ఒక సంగతి రాయబడి ఉంది. అదేమిటంటే మీకాయా అని ఒక ప్రవక్త ఉన్నాడు ఆ దినాలలో, బయలు ప్రవక్తలు ఉన్నారు కొంతమంది, యోధారాజు ఇజ్రాయెల్ రాజు యుద్ధానికి వెళుతుండగా ప్రవక్తలను అడిగితే మిగిలిన బయలు ప్రవక్తలందరూ మీకు విజయం కలుగుతుందన్నాడు. అయితే యోధారాజు వచ్చి ఇజ్రాయెల్ ప్రవక్తలు లేరా అని చెప్పినప్పుడు మీకాయా అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయనను పిలిపించగానే ఆయన చెప్పిన మాట, మీరు యుద్ధమునకు వెళ్ళవద్దు అన్నాడు. కానీ ఆయన మాట ఎవరు వినలేదు. కానీ వినకుండా మెజారిటీ వారు చెప్పిన మాటలే విన్నారు. కానీ వారికి అక్కడ అపజయం కలిగింది. కానీ మనుషులు మెజారిటీలను చూస్తారు, ఈ లోక రాజులు మెజారిటీలను చూస్తారు, ఈ లోక అధికారులు మెజారిటీని చూస్తారు, దేవుడైతే సమర్పణను చూస్తాడు. జనాన్ని బట్టి అతిశయిస్తారు కొంతమంది క్రైస్తవ మత నాయకులలో కొన్ని సంస్థల వారు. ఉదాహరణకి రోమన్ కెథోలిక్ వారు, మేమే మొదటి వారము, ఆ బండ మీద కట్టబడింది మా సంఘమే కాబట్టి ప్రొటెస్టెంట్లకు రక్షణ లేదు అందరు కాబట్టి లూథరన్ వారు, మాదే ప్రపంచంలోని పెద్ద మిషన్ అని చెప్పుకుంటారు. అలాగే బాప్టిస్టు సంఘాలైతే సంఖ్యతో మేమే హెచ్చు, కొన్ని 100 సంవత్సరాల నుంచి మా సంఘం ఉన్నది, మొన్న వచ్చిన వారు, మీరు అల్పసంఖ్యాకులు అంటారు. ప్రియులారా, ఇవన్నీ నిజమే. అయితే ప్రభు సంఖ్యను, సంఖ్యపై ఆధారపడని మనం గ్రహించాలి. ఆత్మపూర్ణులైన వారి మీదనే నమ్మకం ఉంటుందని మనం గ్రహించాలండి. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలలో గిద్యోను మిద్యానీయుల మీద కొట్టడానికి వెళ్ళాడు, యుద్ధము చేయటానికి వెళ్ళాడు. అక్కడ ఒక ఉదాహరణ, ఒక ఉపమానం చెప్పాడు దేవుడు. 1,000 మందితోటి 1,000 మందితోటి వెళ్ళాడు, కానీ దేవుడు ఈ నదిలో నీళ్లు త్రాగటానికి అందరు ఉండమన్నాడు.
మోకాళ్ళ మేనకు వంగి నీళ్లు త్రాగిన వారు 700 మంది ఉన్నారు. అయితే దోషలతో తీసుకొని కుక్కలాగా గతికిన వాళ్ళు 300 మంది ఉన్నారు. 700 మందిని పక్కన పెట్టి 300 మందినే తీసుకొని పోయి మిద్యానీయులను ఆ యొక్క గిద్యోను గెలిచినట్లుగా మనం చూస్తున్నాం. అలాగైతే సంఖ్యతో దేవునికి పని లేదండి. సమర్పణ ఆయనకు అవసరమైనదని మనం గ్రహించాలి. అలాగే మరి ఆది కాండములో నోవాహు కాలంలో ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసేటప్పుడు ప్రపంచ జనం అందరమైన దేవుడు ఆశపడలేదు, కానీ 8 మందిని మాత్రమే నమ్మాడు ఆయన. అలాగే ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ఇజ్రాయేలీ జనాంగాన్ని నడిపించడానికి మోషే అహరోనులు యెహోషువాలు మాత్రమే ఎన్నుకోబడ్డారండి. లక్షల మంది జనం ఉన్నా 3 మాత్రమే ఎన్నుకున్నట్లుగా మనకి కనబడుతుంది. అలాగే ఆయా కాలాలలో న్యాయాధిపతులను ఎన్నుకున్నాడు, ఒక్కొక్కరుగానే రాజులను ఎన్నుకున్నాడు. సంఖ్యను ఆయన కోరడు, సమర్పణను ఆయన కోరతాడని లేఖన భాగాలను బట్టి మనకి అర్థమవుతుందండి. అయితే జకరియా గ్రంథములో 4:6-7 అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలమ చేతనైనను కాదు గాని నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవేమాత్రపు దానవు, నీవు సదును భూమి అగుదువు, కృప కలుగునుగాక కృప కలుగునుగాక అని జనులు కేకలవేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. ప్రియ సహోదరులారా, సహోదరులారా, మనుషులు బలము చేత శక్తి చేత మెజారిటీ చేత దేవుడు చేస్తాడనుకుంటారు. అందుకనే ఇక్కడ కూడా ఎంతమాత్రము దేవుడు సమర్పణను చూస్తాడని, ఎక్కువ మంది జనం ఉన్నా ఆయనకు అవసరం లేదని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రవక్తల శిష్యులు బలము మీద ఆధారపడ్డారు, దేవుని శక్తి మీద వాళ్ళు ఆధారపడలేదు, దేవుని ఆత్మ మీద వాళ్ళు ఆధారపడలేదు. ఎందుకంటే వారి విశ్వాసం వేరుగా ఉంది, వారు ఏలియాను వెంబడించడంలో వేరుగా ఉంది, వారి జీవితాలు వేరుగా ఉన్నాయి, వారి ప్రవర్తన వేరుగా ఉన్నది, ఎలీషా ప్రవర్తన వేరుగా ఉంది. అందుకనే వారు కళ్ళారా చూచారు కూడా ఆ రోజున. ఏలియా యోర్ధాను నది దాటము, ఆయన దుప్పటితో యోర్ధాను నదిని కొట్టగా 2 పాయలవటము, ఎలీషా ఏలియా ఆదరికి వెళ్ళటము, అగ్ని గుర్రాల మీద అగ్ని రథాల మీద ఏలియా ఆరోహణము అవుతుండగా ఆయన దుప్పటితో కూడా ఆరోహణం అవటం చూశారు. అలాగే తిరిగి వచ్చేటప్పుడు ఎలీషా ఆ దుప్పటి తీసుకొని మరలా ఆ యోర్ధాను నదిని కొట్టి పాయలుగా చేసి రావటం చూశారు. ఎలీషా మీద ఏలియా ఆత్మ ఉన్నట్టుగా కూడా వాళ్ళు చూచారండి. ఆ మాటను మనము 2 రాజుల గ్రంథం 2:15 చూద్దాం. ఎరుకో దగ్గర నుండి కనిపెట్టి చుండిన ప్రవక్తల శిష్యులు అతనిని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతని ఎదుర్కొని పోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి, అవునండి వాళ్ళు చూచారు ఇవన్నీ చూచి కూడా వాళ్ళు హృదయాలలో ఉన్న ఆ అపనమ్మకము పైకి బోధిస్తున్న బోధలు వేరండి. ఏలియా ఆరోహణమవుతున్నాడని చెబుతున్నారు, కానీ ఎక్కడో కొండల్లోనో లోయల్లోనో ఆయన డెడ్ బాడీని పడివేసి ఉంటారని, మా దగ్గర 50 మంది బలవంతులు ఉన్నారని, వారిని బలవంతం చేశాడు ఏలియాని బలవంతం చేశారు. కానీ ఏలియా వద్దన్నాడు కానీ వెతకటానికి పోవద్దన్నాడు కానీ
కానీ వాళ్ళు బలవంతం చేశారు. వారు సంఖ్యలో ఎక్కువే కాదు కానీ ఎలీషాని బతిమాలి బలవంతం చేశారు. కనుక వారి మాట బలవంతంగా పొమ్మన్నాడు. వారు బలం మీద ఆధారపడ్డారు. ఆత్మ ద్వారా తెలుసుకోవాల్సిన కార్యాలని శరీర బలం మీద ఆధారపడ్డారు వాళ్ళు. అందుకే వారు 3 రోజులు ఎత్తికారు, తిరిగారు. అన్నం లేకుండా, నిద్ర లేకుండా, నీళ్లు లేకుండా కొండలు ఎక్కుచు, లోయలు దిగుచు, పర్వతాలను దాటుచు, నిద్ర అనక, ఆహారం అనక కష్టపడి చెమటలు పట్టి శక్తి కొలది వెతికి 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 అలసిపోయి ఎరికో పట్టణము దగ్గర ఉన్న ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా మాట్లాడిన మాటలు మనం విన్నాం. నేను మీతో చెప్పలేదా మీరు వెతకి వెళ్ళొద్దని అని అన్నాడు. వారు సిగ్గుపడ్డారండి. నిజంగా దేవుని ఆత్మ లేకుండా చేసిన వారి పని సిగ్గుపడతారు. ఒకవేళ ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రవక్తలుగాను, పెద్దలుగాను, సేవకులుగాను, ఆ యాజకులుగాను, ఒకవేళ ఏ కేడర్లో పాఠకులుగా ఉన్నారు, సభ్యులుగా ఉన్నారు, మీరెవరి మీద ఆధారపడ్డారు? మీ సొంత తెలివి మీద ఆధారపడ్డారా? సొంత బలం మీద ఆధారపడుతున్నారా? అదిగో దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడిన వారై దేవుని శక్తి మీద ఆధారపడుతున్నారా? ఎలీషా అయితే దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు. సంతోషంగా ఉన్నాడు, నెమ్మది కలిగి ఉన్నాడు, రెండంతల ఆత్మను పొందినవాడుగా ఉన్నాడు. అయితే 50 మంది ప్రవక్తల శిష్యులైతే నెమ్మది లేనివారుగా, వారికున్న బలాన్ని బట్టి విసిగిపోయినట్లుగా ఏలియా ఎలీషాను బలవంతం చేయగా వెళ్ళారు. కొంతమందికి శిక్ష అలా ఉంటుంది. బలం మీద ఆధారపడిన వారు కష్టపడి వారు ఆ కష్టాలను అనుభవించిన తర్వాత నమ్ముతారు. ఎలీషా అయితే కష్టపడకుండానే నమ్మాడు. వీరు కష్టపడి వేసారిపోయారు. మీరు ఎలా ఉంటారు? నమ్మక అవిశ్వాసంతో, అపనమ్మకంతో అలిసిపోయి వేసారిపోయేవారు లాగుంటారా? ఎలీషా వలె నమ్మి నెమ్మది కలిగిన వారుగా, ఆత్మ పొందిన వారుగా మీరు ఉండగలుగుతారా? పరమగీతాల్లో ఒక మాట రాయబడి ఉంది. 9వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు. మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచి తిని ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను. ఏమనగా ఒక చిన్న పట్టణముండెను, దాని యందు కొద్ది మంది కాపురముండిరి. దాని మీదకి గొప్ప రాజు వచ్చి ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించెను. అయితే అందులో జ్ఞానము గల ఒక భేదవాడు తన జ్ఞానము చేత పట్టణమును రక్షించెను. ఆయనను ఎవరును భేదవాణిని జ్ఞాపకముంచుకొనలేదు. నిజమేనండి, తృణీకరిస్తున్నారు, జ్ఞాపకం ఉంచుకోవటం ఆ పేదవాణిని. యేసుక్రీస్తు వారిని కూడా ఇలాడంతే, ఆయనని పట్టించుకునేవారుగా, గౌరవించేవారుగా, లేక ఆయనకు లోబడేవారుగా కనబట్టాల. యెషయాగ్రంథం 53:3 కూడా రాయండి, మనం అతనిని ఎన్నిక చేయకపోతే అంటాడు. నిజమేనండి, మనము ఎన్నిక చేయకుండా ఉంటున్నాం. యోహాను సువార్త 14:1-3 వరకు. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుతున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసముల కలవు, లేనిడలు మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడలా నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోవద్దు. నేను ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు ఆలకిస్తున్నా. మీరు దేవుని ఎందు నమ్మకం ఉంచి ఉన్నారా? ఆయన అంటున్నాడు, నా ఎందు నమ్మకం ఉంచండి, నేను మీకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను. మీరు కోరుకున్న కోరికలు, మీ పాపాలు తీసివేయటం, నేనుండే మోక్ష స్థలంలో మీరుండులాగున మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, నేనుండే స్థలంలో మీరుంటారని. నా యందు నమ్మకం ఉంచండి అని చెబుతున్నాడు.
మీ హృదయంలో కలవరపడనివ్వకండి. అయితే ప్రవక్తల శిష్యులు కలవరపడుతున్నారు. ఈనాడు అనేకులు నామకార్థ క్రైస్తవులు నాయకులుగా ఉన్నారు. దేవుని మీద నమ్మకం లేని వారు తమ బలం మీనో తన శక్తి మీననో మన తమ యొక్క సంఘం మీనో తన యొక్క జనాంగం మీనో తన యొక్క సంస్థల మీనో ఆధారపడి దేవుని విసర్జిస్తూ ఉన్నారు. అయితే వారికి కష్టాలే, వారికి ప్రవక్తల శిష్యుల వలె వారికి కష్టాలే. ఏలియా ఎలీషా లాగా దేవుని మీదనే ఆధారపడితే సమర్పింపబడిన వాడుగా దేవుని ఆనుకొని అనుసరిస్తే వారు గొప్ప దీవెన పొందుతారని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ అలాగనే ఉంటారేమని చెప్పి వాగ్దానం చేస్తాను, నా యందు నమ్మిక ఉంచండి అన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు నమ్మిక ఉంచి ఆ గొప్ప దీవెన ఆశీర్వాదాలను పొందుకుందాం గాక. దేవుడి మాటలు మన కోసం దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మిత్రులైన ప్రేమకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ మాటల చేత మీరు నాయన మమ్మల్ని హెచ్చరించారు, మమ్మల్ని బలపరిచారు. నాయనా తండ్రి, ఎక్కువ సంఖ్యగా ఉన్న ఆ ప్రవక్తల శిష్యులు ఎంత పొరపాటులో ఉన్నారో, ఎంత నష్టంలో ఉన్నారో, నిన్నే అనుసరించి నీమేనే గురి కలిగి ఒక సమర్పణ జీవితం కలిగిన ఎలీషా నెమ్మది కలిగి గొప్ప దీవెన కలిగిన వాడై రెండంతల ఆత్మను పొంది తన గురువుగారిని మించిన వారుగా కనబడుతున్నట్టుగా నాయనా మేము చూస్తున్నాం తండ్రి. అయితే ఈనాడు మేము ఎలాగున్నాము, ప్రవక్తల శిష్యుల వలె ఉన్నామా లేక ప్రత్యేకింపబడిన ఎలీషా వలె ఉన్నామా, మేము ఎలా ఉంటే బాగుంటుందో వీరిద్దరి మధ్య ఉన్న భేదాల ద్వారా మేము తెలుసుకొని ఈ వర్తమానాల ద్వారా మేము బలపరచబడటానికి దీవించబడటానికి మీ వాక్యములోని యొక్క ఆ అమూల్యమైన సత్యాలను గ్రహించటానికి మీరు వచ్చే వరకు ఈ లోకంలో నాయన తండ్రి మీ యొక్క ఆంతర్యంలో ఉన్న భావాలను గ్రహించడానికి మీ గ్రంథంలో ఉన్న సత్యాలను తెలుసుకొని బలపరచబడటానికి సహాయం చేయమని ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. Our address, Bethel Prayer Hall, Christian Brethren Assembly, NSP Colony, Kurucheldu, Prakasham District, Andhra Pradesh, 523304.